నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నిర్వహించారు. గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యేకి వైసీపీ నాయకులు మహిళలు హారతులతో పూలతో ఘనస్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ వారికి లబ్ది చేకూరిన పథకాల వివరాల కరపత్రాలను అందజేశారు. పొదుపు రుణాల చెక్కులను ఆయా సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతుందన్నారు. టీడీపీ వారు ఏదో ఒక చోటికి పోవడం, ఆరోపణలు చేయడం తప్పించి చేసేదేమీ లేదన్నారు. ఏదో పసుపుగుడ్డలు వేసుకుని డ్రామా వేషాలు వేస్తూ పగటి వేషగాళ్లులాగా జాయింట్ కలెక్టర్ వద్ద వాగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతుల మేరకే వైసీపీ హయాంలో ప్రభుత్వ స్థలాలకు మాత్రమే గ్రావెల్ తరలించినట్లు చెప్పారు. 300 కోట్లు ఎవరు సంపాదించారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు మాట్లాడేదంతా అబద్దాలేనన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ వీరి చలపతిరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే కనిగిరి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమంగా తరలించిందని తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విడవలూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 54 సచివాలయాల పరిధిలో మొత్తం 62,570 గడపలకు వెళ్ళాం. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఆప్యాయంగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని మా మనవడు ఇచ్చాడనో, మా తమ్ముడు ఇచ్చాడనో, మా అన్న ఇచ్చాడనో చాలా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుంది. ఏ ఒక 5-6 ఇళ్లకు తప్పించి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఈ 3.5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందరికీ కూడా అందుండాయి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే డ్రామా ఆర్టిస్టులు పని బాట లేని వాళ్ళు తయారై ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఏదో ఒక ఊరికి పోవడం, ప్రెస్ వాళ్ళను పిలవడం, ఏదో ఒక ఆరోపణలు చేయడం తప్పించి ఇంకొకటి లేదు. ఈ మధ్యనే కనిగిరి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 300 కోట్లు దోచుకున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. ఈ కనిగిరి రిజర్వాయర్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన అనుచరుల చేత కనిగిరి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తించింది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ గ్రావెల్ తోలిన వ్యక్తిని ఒక దగ్గర బ్రహ్మాండంగా పొగిడాడు ఆయన. ఇటువంటి వాళ్ళు ఉండాలి, చాలా మంచి పనులు చేస్తున్నారు, కనిగిరి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తీసుకొచ్చి అన్ని దగ్గరలా డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ గ్రావెల్ తోలే అతన్ని పొగిడాడు. ఈరోజు ఏదో మేమేదో 300 కోట్లు సంపాదించామని గ్రావెల్లో, కనిగిరి రిజర్వాయర్లో గ్రావెల్ అమ్ముకో. నెల్లూరు బ్యారేజ్కి ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చినారు కనిగిరి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తోలుకునేదానికి. ఇవి ఆర్డర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అనుమతులు. తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన లేఅవుట్లకు తోలాము. ఇది 100% వాస్తవము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఎంఆర్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ వెహికల్స్ నంబర్స్ తీసుకొని మీరు గవర్నమెంట్కు సంబంధించినటువంటి లేఅవుట్లు కానీ, బ్యారేజ్ కానీ, ఇంకేదైనా గవర్నమెంట్కు సంబంధించిన పనులకు కానీ పర్మిషన్ ఇవ్వండి అని. ఇక్కడ ఇన్ని 200,000 కోట్లు వస్తాయా? మీరు తప్పిదాలు పెట్టుకొని మా ప్రభుత్వం అధికారంలో ఉందని, మా ముఖ్యమంత్రి గారి మీద, ఎమ్మెల్యేల మీద, మా నాయకుల మీద ఏదో ఒక అబండాలు మాట్లాడడం, ప్రెస్ వాళ్ళని పిలుచుకోవడం, వాగడం తప్పించి ఇంకొకటి లేదు. మీ భాగోతం అంతా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఏం లేదు. అందువల్ల మీరు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరేం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదో పసుపు గుడ్డలు వేసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి డ్రామాలు ఆడము, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పోయి డ్రామాలు ఆడము, అన్ని గ్రామాలకు వచ్చి ఏదో ఒకటి వాగడం తప్పించి ఇంకొకటి లేదు. ముందు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరేం చేశారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, గుర్తుకు తెచ్చుకోండి. అసలు గ్రావెల్ దోచేసింది మీరు కనిగిరి రిజర్వాయర్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదా అని అడుగుతున్నా పెద్ద మనిషిని. గత పాలకులుగా మీరు ఉన్నప్పుడు కనిగిరి రిజర్వాయర్ అయితేనేమి, ఎర్ర చెరువు అయితేనేమి, మరి బుచ్చులో కొల కొట్టుకునేది మీరు, మీ నాయకులు కదా. మరి వాస్తవం మీకు తెలుసు కూడా, మరి ఈరోజు కలెక్టర్ హిల్స్ చుట్టూ మరి అక్కడ ప్రదర్శన చేస్తున్నారే. మరి కొడవలూరు మండలంలో మీ తమ్ముడు పెట్టుకోకుండా ఒక టీం ఏర్పాటు చేసి కొడవలూరు మండలంలో కూడా దోచుకున్నారు. ఓ పక్క దోచుకుంటూ గ్రావెల్ అమ్ముకుంటూ మళ్ళీ నీరు చెట్టు మీద మళ్ళీ బిల్లు చేసుకున్నారు ఘనత గత శాసనసభ్యులది కదా. అదేవిధంగా ఎత్తుకుంటే ఆ దెబ్బకు తట్టుకోలేక నీటి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకులు మాకు లైక్ ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరెడ్డి గారు అయితేనేమి, కొమిరెడ్డి మురళిరెడ్డి అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఎంత పరిస్థితి ఏంటంటే మట్టి అమ్ముకునేది మళ్ళీ బిల్లు చేసుకునేది రెండు పక్కల డబల్ ధమాకా అనేది రెండు పక్కల. ఈరోజు కనికి రిజర్వాయర్ నుంచి పర్మిషన్ తీసుకోబోయినటువంటి రోజు బ్యారేజ్కి పోయింది. నెల్లూరులో ఫ్లైఓవర్ జరుగుతుంది, దానికి గ్రావెల్ కావాలి. ఏ రోజైనా ఒక్క లేఅవుట్కి మీరేమన్నా గవర్నమెంట్ లేఅవుట్కి
గ్రావెల్ తోలిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు కొన్ని వందల లేఅవుట్లు గ్రావెల్ తోలి డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కప్పపుచ్చుకొని మరి ఏదో మేమేదో పాకిస్తాన్ తోలుతా ఉన్నారు, ఇక్కడి నుంచి పాకిస్తాన్ తరలిపోతా ఉంది ఉన్నటువంటి బంగారం అని చెప్పే దాంట్లో ఏదో ఎవరి పాటు వాళ్ళు తిరుగుతూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే సార్ చెప్పినాడు ఎటు కొజ్జూరుపు నాయుడు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, నేను కూడా చూసిన పోనంటి శ్రీనివాసరెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ తండ్రి గారికి ఎన్ని ఎకరాలు ఉంది రాజభవన్లో మాకు తెలుసు. ఆ పరిస్థితిలో ఇప్పుడు నీ పరిస్థితి ఏముంది? గతంలో ఏం సంపాదించుకున్నావు? ఓ పక్క మట్టి అమ్ముకోవడం, ఇంకోసారి బిల్ చేసుకోవడం. అప్పుడున్నటువంటి అధికారులు తెలుసు, అప్పుడున్న నాయకులు తెలుసు. ఆ నాయకులు తట్టుకోలేక కూడా ఈరోజు మా వెనక నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి దురాగతం, నువ్వు చేసినటువంటి 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.